దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోనే దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు పేరు మార్చి తమ పథకాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములుగౌడ్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, పట్టణ శాఖ అధ్యక్షుడు ఆగుల్ల రాజేశం, నాయకులు రామ్రెడ్డి, సత్యం గౌడ్, విజయ్, సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులను, సాంకేతిక మార్పులు తీసుకొచ్చి ప్రజలు భారతదేశాన్ని ముందు బాటలో నడిపించడం జరిగింది. మరి అలా సాంకేతిక రంగంగా ఏదైతే ఉందో, కంప్యూటరే కావచ్చు, 2023లో అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దిశగా ప్రభుత్వాన్ని నిలదీసి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి మరి అలా రాజీవ్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఏసీఐ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు యువకులు రాజకీయాలలోకి రావాలి, యువకులు ఓటాకు వినియోగించుకోవాలని చెప్పి 21 సంవత్సరాలు ఉన్న ఓటాకును 18 సంవత్సరాలకు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ. మేము ఘనంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ఎస్యుఐ మరి యూత్ కాంగ్రెస్ తరఫున జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి మన అందరికీ పండ్ల పంపిణీ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్